హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి మిక్సీ చూశారు కదండీ ఈ పాత మిక్సీ అనేది ఎలా ఉందో ఇలాంటి మిక్సీని కూడా మనం ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చండి చూసినట్లయితే ఎక్కడ కూడా మరకలు మొత్తం కూడా పట్టేసి ఉన్నాయండి అవి మొత్తం కూడా ఎండిపోయి మురికి మురికిగా అయితే చూడడానికి అస్సలు బాగాలేదు మిక్సీ అనేది ఇలాంటి మిక్సీని కూడా మనం ఈజీగా ఫైవ్ మినిట్స్లో అయితే క్లీన్ చేసుకోవచ్చు అది కూడా ఈజీ ప్రాసెస్లో పెద్దగా శ్రమపడి రుద్దాల్సిన అవసరం లేకుండా అది ఎలాగో ఈ వీడియోలో అయితే చూద్దాం వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చే కొత్తగా చూసే సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా మిక్సీ క్లీన్ చేయడానికి లిక్విడ్ అయితే రెడీ చేద్దాం ముందుగా అయితే ఒక గిన్నెనైతే తీసుకున్నానండి ఇందులో వచ్చేసి వంట సోడా అయితే అయితే ఆ తర్వాత వచ్చేసి ఒక లెమన్ తీసుకున్నానండి దాన్ని వచ్చేసి నిమ్మకాయను రెండు వక్కలుగా కట్ చేసి ఇందులో అయితే రసాన్ని అయితే మొత్తం కూడా తీసుకుంటున్నాను వంట సోడాలో వచ్చేసి నిమ్మరసం వేయగానే రియాక్షన్ ఎలా వస్తుందో చూసారు కదండి అనేది ఇది వచ్చేసి మనం కొద్దిగా వచ్చేసి క్రిమి క్రిమిగానే ఉంచుకోవాలండి ఈ లిక్విడ్ వచ్చేసి మొత్తం వాటర్ వాటర్ అయితే అవ్వకుండా కొద్దిగా క్రీమీలాగా ఉండేలాగా అయితే చూసుకోవాలి అప్పుడే మనకు అది మొత్తం కూడా మిక్సీకి పట్టించడానికి అయితే ఈజీగా ఉంటుంది చాలా తొందరగా అయితే క్లీన్ అయిపోతుంది ఇక్కడ వచ్చేసి ఒక నిమ్మకాయ మొత్తం కూడా వంట సూడాలో పిండేసి ఈ లిక్విడ్ అనేది బాగా అయితే కలుపుకుంటున్నాను ఇలా కొద్దిగా క్రీమీ క్రీమీగా ఉంటే సరిపోతుందండి మరీ వాటర్లా కాకుండా సో మొత్తం కూడా ఇలా అయితే చేసుకున్నాను ఇంతే అండి ఇది వచ్చేసి వంట సోడా అండ్ నిమ్మరసం ఈ రెండింటితోనే మన మిక్సీ అనేది ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అది ఎలాగో అయితే చూపిస్తాను మిక్సీకి పట్టించడానికి వచ్చేసి ఇలాంటి బ్రష్ అయితే పాత బ్రష్ ఉంటుంది కదండి టూత్ బ్రష్ ఇంట్లో అదైతే తీసుకున్నాను అది తీసుకొని ఇలా మిక్సీకి ఈ క్రీమ్ మొత్తం కూడా పట్టిస్తున్నానండి ఎందుకంటే మనం బ్రష్తో పట్టిస్తే ఎక్కడైనా కార్నర్స్లో మనకు స్క్రబ్బర్తో చేయడానికి వీలుగా ఉండని చోట కూడా ఇప్పుడు చూసారు కదా అలా అయితే మనం బ్రష్తో అయితే ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు జస్ట్ నార్మల్గా ఇలా రుద్దాల్సిన అవసరం లేకుండా జస్ట్ నార్మల్గా మొత్తం కూడా మిక్సీకి మనకు ఎక్కడైతే మరకలు ఎక్కువగా ఉన్నాయో అక్కడ పట్టిస్తే సరిపోతుందండి అలా పట్టించి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసామనుకోండి తర్వాత అయితే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి జస్ట్ నార్మల్గా అయితే బ్రష్తో అయితే ఇప్పుడు మనం ఏదైతే లిక్విడ్ తయారు చేసుకున్నామో అదంతా కూడా మిక్సీకి అయితే మొత్తం కూడా పట్టిస్తున్నాను పెద్దగా రుద్దాల్సిన అవసరం లేకుండా జస్ట్ నార్మల్గా అయితే పట్టించి ఒక ఫైవ్ మినిట్స్ అనేది వదిలేస్తే సరిపోతుందండి మొత్తం కూడా మిక్సీలో కార్నర్స్ ఎక్కడెక్కడ కార్నర్స్లో డస్ట్ అనేది ఉందో అక్కడ కూడా మొత్తం కూడా పట్టించేసానండి ఇప్పుడు ఈ మరకలు అనేవి ఈజీగా వెళ్తాయి సో తర్వాత వచ్చేసి ఈ నిమ్మకాయ మనం ఏదైతే కట్ చేస్తామో అది ఉంటుంది కదండి దాని తొక్కతో కూడా మొత్తం కూడా రుద్దేస్తున్నాను ఎందుకంటే అందులో ఆల్రెడీ కొద్దిగా లిక్విడ్ అయితే ఉంటుంది కదా సో అది మనకు కొద్దిగా వైట్గా అయితే ఈజీగా ఉంటుంది అనేసి దాన్ని అనవసరంగా వేస్ట్గా పడేయడం ఎందుకనేసి దాంతో కూడా మొత్తం కూడా మిక్సీ అయితే రుద్దేస్తున్నాను ఆ తర్వాత వచ్చేసి వైర్ ఉంటుంది కదండి వైర్ కూడా మొత్తం కూడా పెట్టేస్తున్నాను ఆ తర్వాత వచ్చేసి ఒక ఫైవ్ మినిట్స్ అనేది వదిలేసానండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక స్క్రబ్బర్ తీసుకొని సో మనం ఇంట్లో గిన్నెలు వాష్ చేసుకునే లిక్విడ్ ఉంటుంది కదండి సోప్ కానీ లిక్విడ్ కానీ సో అది తీసుకొని అయితే మొత్తం కూడా కొద్దిగా లైట్గా రుద్దేస్తున్నానండి ఇది వచ్చేసి స్టీల్ స్క్రబ్బర్ కాబట్టి గీతలు పడిపోతాయి కాబట్టి లైట్గా రుద్దేశాను రుద్దేసిన తర్వాత ఏదైతే మిగిలిపోయి ఉంటుందో అది వచ్చేసి ఎక్కడెక్కడ కార్నర్స్లో డస్ట్ అనేది అలాగే మిగిలిపోయి ఉందో దాన్ని బ్రష్తో ఒకసారి మొత్తం కూడా ఇలా అయితే రుద్దేస్తున్నాను దీని ద్వారా ఈజీగా అయితే క్లీన్ చేసుకోవడానికి ఉంటుంది అనేసి ఆ తర్వాత వచ్చేసి మనం ఒక తడి క్లాత్తో తూడ్చేసి ఆ తర్వాత పొడి క్లాత్తో అనుకోండి మిక్సీ అనేది చాలా అంటే చాలా ఈజీగా మనం స్టార్టింగ్లో కొన్నప్పుడు ఎలా ఉంటుందో అచ్చం అలాగే ఉంటుందండి సో మనకు ఎక్కడైతే స్క్రబ్బర్తో ఈజీగా వెళ్ళదో వచ్చేసి బ్రష్తో అయితే రుద్దేస్తున్నాను దేంతో రుద్దిన కూడా ఇలా నార్మల్గా రుద్దేస్తే సరిపోతుందండి చూశారు కదా మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత మిక్సీ అనేది అచ్చం కొత్త ఎలా ఉందో ఇలా ఈజీగా అయితే మన మిక్సీ అనేది ఇంట్లోనే క్లీన్ చేసుకోవచ్చండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్